వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్ స్టాండ్ వద్ద గల ప్రభుత్వ పాఠశాల యందు 10వ తరగతి విద్యార్థులకు త్వరలో జరగబోయే పరీక్షల దృష్ట్య యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిఈఓ రాధాకిషన్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించుటకు తమ వంతుగా పరీక్ష సామగ్రిని అందించి పిల్లలను ఉత్తేజపరుస్తూ పిల్లలకు విలువైన సూచనలు చేయిస్తూ యువ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహకంగా గత సంవత్సరం మాదిరిగానే పరీక్ష ప్యాడ్, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్ తదితర సామగ్రి అందించడం జరిగింది. అదే విధంగా విద్యార్థులకు పరీక్ష పట్ల భయం ఉండకుండా పలు సూచనలు చేస్తూ పరీక్ష పట్ల అవగాహన కల్పిస్తూ పరీక్షలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని తమ కుటుంబానికి పాఠశాలకి మంచి పేరు తేవాలని ఉన్నత విద్యకు 10వ తరగతి మొదటి మెట్టుగా భావించి పరీక్షలు బాగా రాయాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా డిఈఓ రాధాకిషన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రమీల, ఉపాధ్యాయులు యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాధికారి తడుక గణేష్, సభ్యులు బండి సాయి, ఎండ్రాల మహేష్, మధు, శ్రీకాంత్, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.